అందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మిక్స్ చేసే అవకాశం కల్పించినట్టు అవుతారు. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాము. ప్రజెంట్ మీరు చూసే వీడియో వచ్చి 30 అడుగుల రోడ్ అంటే నార్త్ ఫేసింగ్ ఈ హౌస్. నార్త్ ఫేసింగ్ హౌస్ ఈ మొత్తం వచ్చి 153 చదరపు గజాల్లో ఈ ఇంటిని నిర్మించారండి. ఈ ఇల్లు వచ్చి 3BHK అండి. చూసారా, 2 అడుగుల సందు ఇక్కడ ఈ సందు కిందనే దీనికి మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ లోపలికి వచ్చేసరికి ఇక్కడ మీకు సబ్మెర్సిబుల్ పంపు మోటార్ ఒకటి ఫిట్ చేశారు. ఈ లోపల ఫాల్ సీలింగు, ఫ్రంట్ గేటు, ఫ్రంట్ ఈ పార్కింగ్ టైల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ నుంచి లోపలికి వెళ్దాం. హాల్ చూసారా, చాలా పెద్దగా ఉంటుందండి హాల్. ఇది మొత్తం ఆర్జీబీ లైట్స్, ఫాల్ సీలింగు, తర్వాత యూపీవీసీ విండోస్, తర్వాత మీకు గుమ్మాలకు వచ్చి గ్రానైట్ వస్తుందండి. గ్రానైట్ వస్తుంది, తర్వాత కిచెన్. ఈ కిచెన్లోకి ఎంటర్ అవ్వడం కూడా ఈ యాక్చువల్గా మీకు ఈ వీడియో నేను తీస్తున్నాను వితౌట్ కబోర్డ్స్ అనమాట. కానీ వితౌట్ కబోర్డ్స్తో వీడియో తీయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మీకు కబోర్డ్స్తో చేసేస్తారండి. ఇప్పుడు ఇంకా కబోర్డ్స్ వర్క్ స్టార్ట్ చేయలేదు, మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. సెకండ్ పెయింటింగ్ మాత్రం పెండింగ్ ఉన్నది. అది కూడా ఎందుకంటే మీకు ఈ వీడియోలో చూసారా, ఇక్కడ వాష్ ఏరియా పక్కనే సందు, ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి దానికి ఉంటుంది. అంటే ప్రతి దానికి ప్రతి గుమ్మానికి గ్రానైట్ వచ్చిందండి. దీనికి చుట్టూరు రెసిడెన్షియల్ ఏరియానండి, చాలా బాగుంటుంది. 153 గజాల్లో ఇంటిని నిర్మించారు. కావలసిన వారు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దాంట్లో కాల్ చేయండి. మా వాళ్ళు మీకు మోర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. ఇది వచ్చి 3BHK అండి. 153 గజాల్లో నార్త్ ఫేసింగ్ ఇంట్లో 3BHK హౌస్ని నిర్మించారు. ఈ 3BHK హౌస్ మొత్తం కూడా కబోర్డ్స్ తోటి అవుతుందండి. ఇది తర్వాత గుమ్మాలకి గ్రానైట్ వస్తుంది. వాల్ పెయింటింగ్ అంటే ఆల్మోస్ట్ సింగిల్ కోటింగ్ వేసేసారు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత కబోర్డ్స్ వేసిన తర్వాత మీకు మళ్ళీ సెకండ్ కోటింగ్ వేస్తారు. సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ అంతా అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మీకు త్రీ బిహెచ్కే అంటే త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ ఉంటుందండి. తర్వాత ఇంకొకటి వచ్చి కామన్గా బయట బాత్రూమ్ ఒకటి ఉంటుంది. దీనికి ఒకసారి విజిట్ చేయండి. టైల్స్, వాల్ టైల్స్ అన్నీ కూడా చాలా డిజైన్డ్గా చేశారండి ఈ హౌస్ ఓనర్. ఇది మీకు తర్వాత కింద ఫ్లోర్ టైల్స్ వచ్చి మీకు 2x6 సైజు కజేరియా నెంబర్1 బ్రాండెడ్ టైల్స్ వాడారండి వీళ్ళు. మెటీరియల్ కూడా అంతా బ్రాండెడ్ మెటీరియలే వాడారండి. ఎలక్ట్రికల్స్ అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, దేనికైనా. ఏంటంటే చుట్టూ ఎంప్లాయీస్ ఉండే ఏరియా అండి ఇది. ఒకసారి మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే కింద నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్లో నేను ఈ లొకేషన్ కూడా పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఇంకా బాత్రూమ్స్లో వచ్చి పెండింగు సింక్స్ ఇవి కమోడ్స్ అవి పెట్టవలసి ఉందండి. అది కూడా అయిపోతుంది ఒక 4-5 రోజుల్లో. అంటే ఇంకా కబోర్డ్స్ వర్క్ మినిమం ఒక 10 డేస్ పడుతుందండి. ఈ 10 డేస్ ఆఫ్టర్ మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను మీకు. ఈ లోపల ఎవరైనా ఈ పెద్దది 3BHK కావాలి అనుకునేవారు, ఈ ఏరియాలో కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. ఇది ఏరియా వచ్చి మీకు రాయిడ్పాలెం ఉమా మనోవికాస కేంద్రం దగ్గరలో ఉంటుందండి, చాలా దగ్గర. అలాగ మీకు వాకల్పూడి థియేటర్ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలాగ మన అచ్చంపేట సెంటర్లోంచి రాయిడుపాలెం సెంటర్లోంచి కూడా దగ్గరగానే ఉంటుంది. అంటే ఈ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుందండి. కింద గ్రౌండ్ వాటర్ లెవెల్లో కూడా మంచి వాటర్ ఉంటుంది. ఇది లోపల వచ్చి మీకు మొత్తం అన్నీ కూడా ఫాల్ సీలింగు, లైట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వర్క్. మీకు ఇంకా కేవలం ఓన్లీ కబోర్డ్స్ మాత్రమే ఉందండి. నచ్చిన వారు వచ్చి చూడండి ఒకసారి. మాకు వీడియో పరంగా చూడాలని ఏమి కాదు, లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి.
ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మీరు వస్తే మేము తీసుకెళ్తాము. మీరు లైవ్లో చూడాలండి, కేవలం ఇప్పుడు మీరు చూసిన దానికి చాలా బాగుంటారు కానీ మీకు లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుందండి. అంటే ఆ ఏరియా పరిసర ప్రాంతాలు ఇవన్నీ చూడాలి కదండి, ఏరియా బాగుంటుంది, మంచి ఎంప్లాయీస్ ఉండే ఏరియా అండి, అదంతా కూడా చాలా బాగుంటుంది. మీకు ఏడిబి రోడ్ సాగర్మాల హైవేకి ఒక 0.5 కిలోమీటర్ కూడా ఉండదండి ఈ ఇంటి దగ్గర నుంచి, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి అని ఎందుకు అంటున్నానంటే, మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరికి ఇల్లు కావాలి ఎవరైనా ఉంటే చెప్పండి అనే వాళ్ళు ఉంటారు కదండి, దయచేసి ఇంకోలా అనుకోవద్దు, ప్లీజ్ షేర్ చేయండి. నా షేర్ చేసి అక్కడ గంట సింబల్ మీరు ప్రెస్ చేయడం వల్ల నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. దీనివల్ల మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి, కాకు మీకు ఇష్టమైతే చూస్తారు, లేదంటే లేదండి. దయచేసి ఇంకోలా అనుకోవద్దు, ఒకసారి నా వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే నేను ఏ విధంగా చేస్తున్నాను అంటే మీకు ఉపయోగపడవచ్చు ఉపయోగపడవచ్చు, ప్రతి బయట మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ కొలీగ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వచ్చి ఈ ఏరియా 33 అడుగుల రోడ్డు అండి ఇది. తర్వాత వచ్చి మీకు ఇప్పుడు స్ట్రైట్గా చూస్తున్నారు కదా, ఈ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి రైట్కి తిరిగితే మనకి అక్కడికి ఏడిబి రోడ్డు సాగర్మాల రోడ్డు హైవే వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, బాయ్ బాయ్.